హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరికీ ముందుగా రథసప్తమి గురించి చెప్దామన్న ఉద్దేశంతో ఇచ్చేస్తున్నాను. రథసప్తమి గురించి కొన్ని మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం రథసప్తమికి కొత్త బియ్యం వస్తాయి కదా, కొత్త బియ్యం తీసుకొని వండితే బాగుంటుంది. దీంతో కొత్త బియ్యంతో మనం ఖీర్ తయారు చేసుకుందాం. నేను ఒక కప్పు తీసుకున్నాను, ఒక హాఫ్ కప్పు, చిన్న ఇలాంటి కప్పుతో హాఫ్ కప్పు కొబ్బరి దీంట్లో వేసుకోండి. ఇది కూర చేసుకుంటే బాగుంటుంది. కీర్ కదా, ముక్కల కంటే కూర వేస్తేనే బాగుంటుంది. ఇందులోనే ఒక 4 ఏలకులు వేసేసి తిప్పేసుకున్నాం అనుకోండి, మళ్ళీ వేరేగా పౌడర్ చేయక్కర్లేదు. ఈ రైస్ని మనం కడుక్కుందాం, ఈ కొబ్బరినేమో కూర చేసుకుందాం. ఈ కొబ్బరిలో ఏలకులు వేసాం కదా, అలాగే ఒక 8 ఇగోండి 8 బాదం వేసుకోండి. కొంచెం చెదక కొట్టేయండి, మిక్సీ గట్టిగా అయిపోద్ది కదా, ఇలా తిరుగుతుంది. కొంచెం చెదక కొట్టి ఈ బాదాన్ని ఒక 8 వేయండి. కీర్కి చాలా టేస్ట్ వస్తుంది బాదం. ఇవన్నీ కలిపి మనం పౌడర్ ఇలా చేసుకుందాం. ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్నాం కదా రైస్. ఈ రైస్ని ఒక చిన్న కుక్కర్ గిన్నె తీసుకొని అందులో వేసుకోండి. ఒక కప్పు రైస్ కదా తీసుకున్నాం. కొబ్బరి, బాదం, ఏలకులు కలిపి చేసింది ఇది. ఇది ఇందులో వేయడం వల్ల దీన్ని టేస్ట్ అంతా బాగా, కొబ్బరి టేస్ట్ అంతా బాగా ఈ రైస్కి పడుతుంది, చాలా టేస్ట్ వస్తుంది. అందుకోసం కీర్లో ఇలా వేస్తే బాగుంటుంది. ఈ రథసప్తమికి ఇలా చేయండి, చాలా బాగుంటుంది. రథసప్తమి అంటే సూర్యదేవుని జన్మదినం అంటారు, పుట్టినరోజు అని. మనకి ఇంతవరకు మనం శీతాకాలంలో చల్లదనంలోనే ఉంటాము. ఎండ కొంచెం వచ్చినా సరే, పండ తర్వాత ఎండ వచ్చినా మనకు అంత వేడిగా తగలదు. రథసప్తమి నుండి పెద్దలు అంటారు పొద్దు నిలుస్తుంది అంటారు. అంటే ఆ రోజు నుండి వేడి మనకి తీక్షణంగా తగులుతుంది, చాలా వేడి ఉంటుంది. దానివల్ల పంట భూమి పొలాలు అన్నీ దున్నినవన్నీ ఉంటాయి కదా, పంట తీసినవి, అవన్నీ వేడి వల్ల ఈ ఉత్తరాయణంలో ఉన్న వేసవి వస్తుంది ఇంకా మనకి. దీంట్లో మనకి పొలాలు అవి బాగా ఎండడం వల్ల అందులో ఉన్న క్రిమి అన్నీ పోతాయి, క్రిములు అన్నీ పోయి మళ్ళీ పంటకి రెడీ అవుతుంది భూమి. అలాగే మనం మనుషులు కూడా ఇంతవరకు చల్లదనంలో ఉండడం వల్ల ఈ జలుబులు ఈ వాతావరణాల నుంచి బయటపడతాం. అందువల్ల ఈ ఉత్తరాయణం అటు ఆరోగ్యానికి, పంటలకి, అన్నిటికి కూడా మనకు మంచిది. ఈ రథసప్తమి నుండి చాలా మంచి రోజులు అంటారు అన్నిటికి కూడా. అది రథసప్తమి రోజు పాలు పొంగించరా అని చాలామంది అడిగారు. పొంగిస్తారు అంటే చెప్తాను. ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, దీనికి ఒక 4 మనం తీసుకున్న కప్పుతో 4 వాటర్ వేయండి. బాగా మెత్తగా ఉడకాలి, అందుకోసమని ఎక్కువ నీళ్ళు వేసుకుంటే మనకు బాగా కీర్లాగా వస్తుంది. ఒక 4 వేసుకుంటే సరిపోతుంది. 3 వేసాం కదా, ఇవ్వండి. ఈ కప్పుతోటి మనం రైస్ తీసుకుందాం. 4 వేసి కుక్కర్ మూత పెట్టేయండి. ఒక 3 వచ్చాక పెట్టుకున్నాం కదా, పొయ్యి ఆన్ చేసుకుందాం. వెయిట్ పెట్టుకొని 3 వచ్చాక పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఈ రథసప్తమి రోజు పాలు పొంగించడం గురించి చాలామంది అడిగారు. పాలు పొంగించడం అంటే అందరూ పొంగించరు. కుక్కరు విజిల్ వేసేలోపు మనం దీంట్లో నెయ్యి వేసుకొని 2 నెయ్యి వేయండి. కరిగింది నెయ్యి. దీంట్లో మనం కిస్మిస్, జీడిపప్పు వేయించుకుందాం. ఇవి వేయించుకుంటున్నాం. పాలు పొంగించడం అంటే అందరూ పొంగించరు. ఎవరో ఫ్రెండ్స్, పక్కింటి వాళ్ళు పొంగిస్తున్నారని ఇప్పుడు అందరూ పొంగిస్తున్నారు. పాలు పొంగించడం అనేది కొంతమందికే ఉంటుంది. ఆ కొంతమందిలో నాకైతే తెలిసిన విషయం, మా ఇంటి పక్కనే బ్రాహ్మణ్స్ ఆవిడ ఉండేవారు, ఆ వదిన గారు. ఆవిడ ఏం చేసేవారంటే, అసలు పాలు పొంగించడం అంటే పొయ్యిల మీద వీటి మీద పొంగించడం కాదు, రథసప్తమికి 1 ముందు నుంచి ఆవిడ ఖాళీ స్థలాల్లో ఆవుల్ని వీటిని తోలుతుంటారు కదా, ఆవు పేడ పడి ఉంటుంది, అవి ఎండిపోయిన పెచ్చులు ఉంటాయి. నెయ్యి ఎండింది కదా, నెయ్యి మరిగింది. జీడిపప్పు, కిస్మిస్ వేసుకుందాం.
ఆ పెచ్చులు పేడతాలు పెచ్చులు పిడకల్లా కనిపిస్తాయి. ఆ ఎండిన పిడకలు తీసుకొచ్చి ఆవిడ ఒక 2-3 రోజులు ఎండబెట్టేవారు. అవి ముందునే వాకిట్లో ఇలాగా పొయ్యిలాగా ఇలాగ అంటే కుప్పలా పెట్టి దానికి మంట పెట్టి ఆ పిడకల మీద పాలు పొంగించేవారు. పద్ధతిగా అయితే అలాగా సూర్యదేవునికి ఇలాగ ఎదురుగా పెట్టి పాలు పొంగిస్తారు. అలాగే ఉదయం తలకు స్నానం చేసేటప్పుడు తల మీద జిల్లేడాకు కానీ చిక్కుడాకు కానీ రేగాకు కానీ పెట్టి వాటి మీద రేగిపండు పెట్టి తల స్నానం చేయాలంటారు. ఎందుకంటే జిల్లేడు రేగి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. దాని మీద నుండి వాటర్ పడడం వల్ల మనకి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది అనేసి అలాగా పెట్టారు. రేగిపండు సూర్యదేవునికి నిదర్శనం. అది మనకి భోగి అప్పుడు కూడా మనం భోగి పళ్ళు పోసుకుంటాం కదా పిల్లలకి, అది సూర్యదేవుడు రంగులో ఉంటుంది. పసుపు ఎరుపు కిరణాలు దీనిలాగా ఉంటాయి. అందువల్ల రేగి కూడా ఆరోగ్యానికి మంచిదని అలాగా పెద్దలు పెట్టారు, అలా వాడతారు. ఇది రేగిపోయింది కదా, పొయ్యి ఆఫ్ చేసి పక్కన ఉంచుకుందాం. కుక్కరు చల్లారే వరకు చూద్దాం. రైస్ ఉడికింది చూద్దాం. చూసారా ఎంత బాగా అయిందో. కొబ్బరి అన్నీ వేసాం కదా, బాదం కూడా వేసాము, యాలకులు వేసాం కదా, మంచి కమ్మని వాసన వస్తుంది. ఇప్పుడు మనం ఈ రైస్ని బాగా ఇలా మెత్త చేసుకోవాలి. కొత్త బియ్యం కదా, జిగురుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొత్త బియ్యం షాపుల్లో కూడా దొరుకుతాయి, కొన్ని చేయండి బాగుంటుంది. అలాగా పిడకల మీద పాలు పొంగించి ఆ పిడకల మీద పాయసం వండుతారు. ఆ వండి దేవుడికి సూర్యుడికి నైవేద్యం పెడతారు. అయితే మేమైతే అలా చేయను, ఎందుకంటే మనకు అలా లేదు. మామూలుగా పొయ్యి మీద ఇలాగా వండుకొని కొంతమంది గ్యాస్ మీద పాలు పొంగించి పాయసం చేస్తారు. ఇలా మామూలు పాయసం చేసి నేను అలాగ తులసి దగ్గర నేను పూజా విధానం అవి మనం ఉన్నాయి కదా పెట్టాను, చూసే ఉంటారు మన వీడియోలో ఉన్నాయి చూడండి. అలా పెట్టేసి నేను పూజ చేస్తాను. నేను చేసే పద్ధతి పెట్టాను. ఇప్పుడు ఈ నేను ఇప్పుడు చెప్పాను కదా పిడకల మీద కాల్చి ఈ పాలు పొంగించడం ఇవన్నీ, అది కూడా ఒక పద్ధతి. అలా కూడా కొంతమంది చేసుకుంటారు. రైస్ మెత్తగా అయిపోయింది కదా, ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాం. మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో షుగర్ పడుతుంది. ఇది మనకి ఈ సంవత్సరం పండగ తర్వాత వచ్చిన పర్వదినం అన్నమాట. ఇది పండగ కాదు, మంచి రోజు. పర్వదినం అంటే మంచి రోజు అని అర్థం కదా. ఈ రథసప్తం అనేది చాలా మంచి రోజు. ఏవైనా నోములు పట్టిన వాళ్ళందరూ కూడా ఈ రథసప్తం రోజు నోములు అవి కూడా పడతారు. అన్నీ కలిపాం కదా, పంచదార వేసాం, కొంచెం ఒక 2 ఉడుకుల్లో ఉడికించుదాం. షుగర్ కొంచెం కరిగిన తర్వాత పాలు వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేయండి. షుగర్ కొంచెం మనం తీసిన తర్వాత కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు 1 గ్లాసు 200 ml ఇవి 1 గ్లాస్ పాలు. ఇలా బాగా కలుపుకుందాం. చూసారా ఉడుకుతుంది కదా. ఇలాగ 1-2 నిమిషాలు ఈ పంచదార పాలు వేసాక ఉడికిస్తే అన్ని కరెక్ట్గా స్వీట్ అంతా కలుస్తుంది. ఇప్పుడు పాలు అన్నీ వేసాం కదా, సరిపోయింది. మనం వేయించి ఉంచుకున్న కిస్మిస్ జీడిపప్పు వేసుకుందాం. మీదని కొంచెం ఉంచుకుంటా. ఇంకా
వేయించి ఉంచిన కొంచెం నెయ్యి ఉంది కదా అది కూడా వేసుకోండి, బాగుంటుంది కళాయిలో ఉంది. మన కొత్త బియ్యంతో కీర్ రెడీ అయిపోయింది ప్రసాద సప్తమికి. ఇలాంటి ప్రసాదం చేసి పెట్టండి, బాగుంటుంది. అది మనం డిష్ అవుట్ చేసుకుందాం. కొత్త బియ్యంతో ఇలాగా కీర్లా చేసి రథసప్తమి ప్రసాదంగా పెట్టండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.